రాజన్న సిరిసిల్ల జిల్లాలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. 41A సిఆర్పిసిని ప్రభుత్వం వెంటనే సవరించాలన్నారు. 5 ఏళ్ల అనుభవం ఉన్న జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కేంద్రంలోని కోర్టు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సెక్షన్ 41A సిఆర్పిసికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో న్యాయవాదుల కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణ పోరాట సమయంలో న్యాయవాదులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి సహాయం చేయలేదని ఆరోపించారు. 41A సిఆర్పిసి వల్ల శిక్ష పడాల్సిన క్రిమినల్ కేసులలో సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారికి పరిచయం ఉండి తెలిసిన వారికే లాభం చేకూరుతుందన్నారు. తద్వారా అవతలి వారు నష్టపోతున్నారని తెలిపారు. దీనిని వెంటనే సవరించాలని కోరారు. జూనియర్ న్యాయవాదులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని, 5 ఏళ్ల అనుభవం ఉన్న జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం ప్రతి నెల 10,000 రూపాయల స్టైఫండ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013 ద్వారా సెక్షన్ 41A సిఆర్పిసి అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కేసులలో పోలీసు వారికి విచక్షణాధికారాలు కల్పిస్తూ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అది స్టేట్ కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సవరణ చేసే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఈ 41A సిఆర్పిసి సెక్షన్ను దుర్వినియోగం చేస్తూ వాళ్లకు అనుకూలంగా ఉన్న వాళ్లకు అదే రోజున కోర్టు యొక్క పవర్ని వాళ్ళు తీసుకొని